Hi friends, welcome to tutorchoice.com. Previous video lo mano jQuery post method use chesi database lo values ni store chesi di ela ani chustimi. Ee video lo jQuery ajax method use chesi post method lo values ni database lo store chesi di ela ani chustam. So ippudu nenu ikkada oka sample data isthanu. Name, age and mail. Save details. ఇక సేవ్డ్ అని ఒక అలర్ట్ బాక్స్ ఇక్కడ డిస్ప్లే అయ్యింది. ఈ తర్వాత మనం ఇక్కడ సేమ్ డేటాబేస్ యూస్ చేస్తుంటేమో సో మనం ఇచ్చిన డేటా ఇక్కడ మనకు యాడ్ అయ్యేసింది. సో మనం jQuery Ajax మెథడ్లో వాల్యూస్ని స్టోర్ చేసేది ఎలా అని చూస్తాం. అండ్ ఇప్పుడు ఇక్కడ యాజ్ సేమ్ అస్ నేను సేమ్ ఆ ఫామ్ నేను ఎత్తుకుంటాను. అండ్ దీనిలో మనం పేజ్ jQuery ఫైల్ మనం లింక్ చేసైంది. స్క్రిప్ట్ ట్యాగ్లో సేమ్ మనం ఏం చేసుకుంటాం, అజాక్స్ని మనం యూస్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు నాకు సేమ్ బటన్ని క్లిక్ చేసేప్పుడు డేటాస్ నాకు స్టోర్ అవ్వాలి. సో ఏం చేసుకుంటాం, మన బటన్ని క్లిక్ చేసేప్పుడు అన్నీ ఇక్కడ మనం కమాండ్ ఇచ్చుకుంటాం. సో డాలర్ హ్యాష్ సేవ్. సో నాకు ఈ బటన్ ఐడి నేను క్లిక్ చేసేప్పుడు క్లిక్ ఇక నాకు ఒక ఫంక్షన్ వర్క్ అవ్వాలి. సో ఫంక్షన్, ఈ ఫంక్షన్లో మనం కోడింగ్ రాసుకుంటాం. ఇక్కడ నేను ఏం చేసుకుంటాను, అజాక్స్ మెథడ్ నేను కాల్ చేసుకుంటాను. jQuery అజాక్స్ మెథడ్ డాలర్ డాట్ అజాక్స్. దీంట్లో మనం కోడింగ్ ఇచ్చుకుంటాం. ఫస్ట్ మనం ఏ పేజ్కు వాల్యూని పాస్ చేయాలి అని ఇచ్చుకుంటాం. సో యూఆర్ఎల్, యూఆర్ఎల్లో మన సేమ్ ఈ డీపీ డాట్ పిహెచ్పి ఉంది కదా, సో సేమ్ ఈ పేజ్లో ఈ డేటాబేస్లో ఉండే ఈ డీటెయిల్స్ అనే టేబుల్నే మన వాల్యూస్ని స్టోర్ చేయాలి. సో ఏం చేసుకుంటాం, ఇక్కడ యూఆర్ఎల్లో డీపీ డాట్ పిహెచ్పి. నెక్స్ట్ కమా ఏం టైపు, మనం పోస్ట్ మెథడ్లో మనం పాస్ చేసాం కదా, సో పోస్ట్, పోస్ట్ అనేది మనతో టైప్. నెక్స్ట్ డేటా అని ఒక పారామీటర్. ఈ పారామీటర్లో మనం ఏం చేసుకుంటాం, ఇక్కడ ఈ ఫామ్ మనకు అజాక్స్ మెయిన్గా మనం యూస్ చేసేది ఎందుకైతే మనం jQuery యూస్ చేసేప్పుడు మనం ఏం చేస్తే ఒక్కొక్క వాల్యూకు మనం ఒక ఐడి క్రియేట్ చేసి ఆ వాల్యూని మనం పాస్ చేస్తాం. సో jQuery అజాక్స్ ఫంక్షన్ మనం ఎందుకు యూస్ చేసామంటే బల్క్ డేటా మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఫామ్ ట్యాగ్ నేను ఏం చేసుకుంటాను, ఒక ఐడి క్రియేట్ చేసి ఎఫ్ఆర్ఎం అని ఒక ఐడి క్రియేట్ చేసుకుంటాను. సో ఈ ఐడి నుంచి మనం ఏం చేసుకుంటాం, ఈ ఫామ్ ట్యాగ్లో ఉండే కంప్లీట్ డేటా అన్నీ ఫెచ్ చేసి మన డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. సో ఇక నేను ఆ ఐడిని కాల్ చేసుకుంటాను. సేమ్ మన ఐడి అంటే హ్యాష్ యూస్ చేస్తున్నాం, హ్యాష్ ఎఫ్ఆర్ఎం డాట్ సీరియలైజ్. సీరియలైజ్ అనేది మనకు వన్ బై వన్గా వాల్యూని ఫెచ్ చేసేకి. సో సీరియలైజ్ అనే ఫంక్షన్ కమా ఈ కోడింగ్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సక్సెస్ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసి దానిలో ఒక ఆర్గ్యుమెంట్ మనం పాస్ చేసుకుంటాం. డి అని నేను ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేసుకుంటాను. దీనిలో మనం ఏం చేసుకుంటాం, అలర్ట్ బాక్స్ అలర్ట్ ఆఫ్ సేమ్ ఆ ఆర్గ్యుమెంట్ సేవ్ చేసుకుంటాం. ఇప్పుడు వన్ మోర్ ఒకటి ఏమైతే, మనం ఇప్పుడు ఈ అజాక్స్ యూస్ చేసాం కదా jQuery అజాక్స్ ఫంక్షన్, దీనిలో మనం నేమ్ యూస్ చేసి వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. సో ఒక్కొక్క టెక్స్ట్ బాక్ మనం ఏం చేసుకుంటాం, ఒక నేమ్ ఒకటి డిక్లేర్ చేసుకుంటాం. ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు ఈ పోస్టులో ఇక్కడ ఎన్ఏ ఏజీ ఎంఏ అనే ఇండెక్స్ వాల్యూ ఇచ్చేమి ఉంది కదా, ఆ సేమ్ ఇండెక్స్ వాల్యూ మనం ఏం చేసుకుంటామంటే ఇక్కడ మనం టేబుల్లో సారీ ఈ టెక్స్ట్ బాక్స్లో నేమ్కు మనం ఇచ్చుకుంటాం. నేమ్ ఈక్వల్ టు ఎన్ఏ, త్రూ మన నేమ్ ద వాల్యూస్ని స్టోర్ చేయిపోయాము. సో ఇక్కడ నేమ్ ఎన్ఏ అండ్ ఇక్కడ నేమ్ ఏజీ అండ్ మెయిల్కు నేమ్ ఎంఏ. సో ఇప్పుడు మన నేమ్ యూస్ చేసి ఏం చేసుకుంటాం, వాల్యూస్ని అక్కడ పాస్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది నేను సేవ్ చేసుకుంటాను మనతో బ్రౌజర్లో మనతో పేజ్ చే పోస్ట్ దానిలో అజాక్స్ అజాక్స్ డాట్ పిహెచ్పి అని ఇక నేను ఒక వాల్యూ ఇచ్చుకుంటాను. నేమ్ ఏజ్ అండ్ మెయిల్ సో సేవ్. నాకు సేవ్డ్ అని ఇక్కడ ఒక అలర్ట్ బాక్స్ డిస్ప్లే అయ్యేసింది. ఈ తర్వాత మనతో బ్రౌజర్లో
మనతో డేటాబేస్లో మనతో టేబుల్ని మనం ఓపెన్ చేసుకుంటాం. సో నేను ఇచ్చిన డేటా నాకు ఇక్కడ స్టోర్ అయ్యేసింది. సో అలాగే మనం ఏం చేసుకుంటామంటే ఒక్కొక్క ఇండివిజువల్ వాల్యూస్కును మనం ఐడి క్రియేట్ చేసి వాల్యూస్ని పాస్ చేసేకి జేక్వెరీ అజాక్స్ ఫంక్షన్ యూస్ చేసి మనం ఏం చేసుకుంటాం, బల్క్ డేటాని మన డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. సో అదే ఈ జేక్వెరీ అజాక్స్ ఫంక్షన్తో యూసేజ్. సో ఈ వీడియోలో జేక్వెరీ అజాక్స్ ఫంక్షన్ మనకి ఎలా యూస్ అవుతుంది, ఎలా వాల్యూని పాస్ చేసేది అని చూస్తే రిమైనింగ్ కాన్సెప్ట్ అన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేయండి, అండ్ మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మరికొండ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.